శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మా ఈ దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ రోజున సింహరాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో తెలియజేసుకుందాం. ఈ వీరు ఎక్కువగా సింహరాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే విశాల హృదయం కలిగిన వ్యక్తులుగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాగే అభిమానవంతులు కూడా, చాలా అభిమానాలు పుట్టిన వ్యక్తులుగా, పరోపకారులై ఎప్పుడు కూడా ఇతరులకి సహాయం చేసేటువంటి గుణాలు కలిగిన వ్యక్తులుగా కనపడుతుంటారు. వీరికి పొగడతలు అంటే మాత్రం చాలా ఇష్టం. వీరిని ఎవరన్నా పొగిడితే కనుక వెంటనే పనిచేసేటువంటి వ్యక్తులుగా కూడా కనపడుతూ ఉంటారు. అట్లాగే పొగడతలు లొంగిపోయి తమకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇతరులకి ఉపకారం చేయాలనే ఆలోచన కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఈ సింహరాశిలో పుట్టిన వ్యక్తులలో. వీరికి మిగిలిన వారి మీద అధికారం చేయించాలనే కోరిక కూడా ఎక్కువగా ఉండి ఉంటుంది. ఎవరైతే వీళ్ళని పొగడరో అటువంటి వ్యక్తుల మీద వీళ్ళని ఎక్కువగా అధికారం చూపించి వాళ్ళ మీద కత్తిరం చేద్దాం సుమా అనేటువంటి ఆలోచనలు కూడా ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళలో కనపడుతూ ఉంటాయి. అట్లాగే వీరికి లొంగి ఉండకపోయినా పర్వాలేదు, కానీ లొంగినట్లుగా కనిపిస్తే చాలు, ఎంతో సంతోషించిన వ్యక్తులుగా కనపడుతూ ఉంటారు. అంటే సింహరాశిలో పుట్టిన వ్యక్తులకి ఎవరికైనా సరే వాళ్ళకి వాళ్ళ మాట మనం వింటున్నాము అనేటువంటి ఫీలింగ్ కరెక్ట్ ఉంటే చాలు, వెంటనే వాళ్ళు పరోపకారం చేయడానికి ముందుకొచ్చే వ్యక్తులుగా కూడా కనపడుతూ ఉంటారు. అట్లాగే వాళ్ళకి ఎప్పుడు కూడా కోపం వచ్చినప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడటం కూడా వీరికి ఎక్కువ అలవాటు ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి కోపం రానంతరకు సైలెంట్గా ఉంటారు. కోపకానికి వచ్చినటువంటి వాళ్ళ నోట అంటే ఏదైనా మాట్లాడచ్చు. ఎంతటి కోపాన్ని ప్రదర్శించే వ్యక్తులుగా ఈ సింహరాశి పుట్టిన వాళ్ళు కనపడుతూ ఉంటారు. అట్లాగే ఎంత త్వరగా కోపం కూడా వస్తుందో వాళ్ళకి అంత త్వరగా కోపం కూడా తగ్గిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. అట్లాగే వీరికి మర్యాద జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం కనుక జరిగితే మాత్రం ఏమాత్రం సహించలేరు. అటువంటి అవమానాన్ని సహించకుండా వెంటనే తిరస్కరించేటువంటి వ్యక్తులుగా కూడా కనపడుతూ ఉంటారు. అట్లాగే తమ హక్కుల్ని కాపాడుకోవడానికి చివరి వరకు కూడా పోరాటాన్ని వీడకుండగా అంటే ఎంతటి సాహసాలైనా చేసేటువంటి వ్యక్తులుగా కూడా మనకి కనపడుతూ ఉంటారు. అట్లాగే వీరు తామే నీతివంతులము, గొప్పవారము అనే అహంకారం ఉండే లక్షణాలు కూడా వీళ్ళలో కనపడుతూ ఉంటాయి సింహరాశిలో పుట్టిన వ్యక్తులలో కనుక చూసుకుంటూ ఉంటే. దానివలన అప్పుడప్పుడు ఇబ్బందులకి మాత్రం గురి కాక తప్పదు సుమా అని తెలియబడుతోంది శాస్త్రాలలో మనకి. సింహరాశి వారు ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మీకరించిన తర్వాత హితులను సన్నిహితులను కూడా సమస్యలు కూడా ఇట్టే తీర్చగలిగేటువంటి వ్యక్తులుగా కూడా కనబడే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అట్లాగే తాము తమ సమస్యను మాత్రం పరిష్కరించుకోలేరు, కానీ ఇతరుల యొక్క సమస్యను మాత్రం పూర్తిగా పరిష్కరించగలము అనేటువంటి వ్యక్తులుగా సమాజంలో మనకి కనబడుతూ ఉంటారు. అట్లాగే ఇల్లు మీద కానీ అట్లాగే సంగీతమా కానీ ఎక్కువగా ఇష్టాన్ని చూపించేటువంటి వ్యక్తులుగా అంటే ఇంటి అందు సంగీతం అందు కూడా ఎక్కువగా ఇష్టాన్ని చూపించే వ్యక్తులుగా మనకి కనబడుతూ ఉంటారు. వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడంలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయని వ్యక్తులుగా కూడా ఉండే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అన్నింటిలోనూ కూడా పరిశుభ్రంగా ఉంచడంలో వీరు ఎక్కువగా శ్రద్ధ చూపించే వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. ఈ సింహరాశి వారికి ఇంకొకరి మీద ఆధారపడడం అంటే ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. వాళ్ళ స్వయం ఉపాధి తోటి వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడాల్సినా అనేటువంటి కోరికలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళలో. తాము ఎక్కువగా కష్టపడుతున్నామని పరాభ అంటే పరిభారం ఎక్కువైందని అంటూ ఎక్కువగా ఇతరులను అందే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. నేను చాలా కష్టపడుతున్నాను, నాకు చనిపాల ఎక్కువైపోయింది పని అనేటువంటిది, నేను ఇంత పని చేయలేకపోతున్నాను అని చెప్పేసి అని ఇతరుల మీద కూడా ఇప్పుడు నిందలు వేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు సింహరాశిలో పుట్టిన వాళ్ళు. అయ్యో అంటే ఎంత ఆనందపడిపోతారంటే ఎప్పుడైనా సరొక వీళ్ళని కనుక ఇంప్రెస్ చేయగలిగితే కనుక, నిజంగా మీకు ఇంత పని భారం ఎక్కువైందా, మీరు ఇంత కష్టపడుతున్నారా అని వాళ్ళ కొద్దిగా ఇంప్రెస్ చేయగలిగితే కనుక వాళ్ళు చాలా ఆనందపడిపోయే అవకాశాలు కనపడుతుంటాయి. అంతేకాకుండా సహాయం కూడా చేస్తామంటే ఒక్కో సందర్భంలో వీళ్ళు ఒప్పుకోరు కూడా. అంటే మీరు ఇంత కష్టపడుతున్నారా, మేము సహాయం చేస్తామంటే దాన్ని ఒప్పుకోని లక్షణాలు వీళ్ళలో కనపడవు. అన్ని పనులు తామే చేసుకోవాలని అనుకునేటువంటి వ్యక్తులుగా కూడా కనబడుతూ ఉంటారు. అట్లాగే ఆర్థిక సహాయం అసలే ఒప్పుకోరు. వీరికి పొదుపు మాత్రం ఏమాత్రం తెలియని వ్యక్తులుగా ఉండే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. అట్లాగే డబ్బు బాగా ఖర్చు పెడతారు, ముఖ్యంగా బట్టల కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తులుగా సింహరాశి పుట్టిన వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారు. అట్లాగే సుఖం మీద సరదాల మీద కూడా ఎక్కువ ఖర్చు చేయడానికి కూడా ఎక్కువ కాలం ఇష్టపడే వ్యక్తులుగా కూడా సింహరాశి పుట్టిన వాళ్ళు కనపడుతూ ఉంటారు. అట్లాగే వీరికి సినిమాలున్నా నాటకాలున్నా కూడా ఇష్టం ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఒక సలహాలు పాటించకుండా తమకు నచ్చింది చేసుకుపోవట వీరికి ఇష్టంగా కూడా భావించుకోవచ్చు. ఇబ్బంది పడుతూ ఉండడానికి అంటే అనారోగ్యం కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా అశ్రద్ధ చేయడం వల్ల అప్పుడప్పుడు ఆరోగ్యకరంగా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. వీరు కొన్ని దృఢమైన అభిప్రాయాలు ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవి మార్చుకునే వ్యక్తులుగా మాత్రం కనబడరు. వాళ్ళు స్థిరమైన ఆలోచనలతోటి దృఢమైన ఆలోచన కూడా కలిగి ఉండే వ్యక్తులుగా
కనపడుతుంటారు. వీరు ఏ పని చేస్తుంటే అదే తప్ప మరో ధోరణి కూడా ఈ యొక్క సింహరాశిలో పుట్టిన వాళ్ళలో కనిపించదు. వాళ్ళు చేస్తున్న పని ధోరణే ఉంటుంది, ఆ పని మీదే ఎక్కువ మైండ్ కాన్సన్ట్రేషన్ చేసి ఆ పనిని సంపూర్తి చేసే వ్యక్తులు కనుక మనకి కనపడుతూ ఉంటారు. వీరికి మంచి స్నేహితులు కూడా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి, అభిమానవంతులుగా ఉంటూ ఉంటారు, పరాక్రమశాలులుగా కూడా ఉంటూ ఉంటారు, తొందరగా కోపం వచ్చేటువంటి లక్షణాలు కూడా కనపడుతూ ఉంటాయి, స్థిరబుద్ధి కలవారిగా కూడా కనపడుతూ ఉంటారు, తల్లి యందు వినయవిధేయతలు కలవారుగా ఉంటూ ఉంటారు, వీళ్ళు విశాలమైన హృదయాలు కూడా ఆత్మగౌరవం కలవారిగా కూడా కనపడుతుంటారు, పరోపకార పరాయణులుగా కూడా వీళ్ళు పేరు తెచ్చుకునే అవకాశాలు కనపడుతూ ఉంటాయి, ఆడంబర ప్రియులుగా కూడా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి, ఇతరులపై అధికారం చలాయించేటువంటి వ్యక్తులుగా కూడా కనపడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అట్లాగే నిజాయితీ పరులు, నిర్మోహమాటస్తులు, శీఘ్రంగా తొందరగా కోపం వచ్చే వ్యక్తులుగా, కోపం వచ్చినప్పుడు ఇతరుల కోపం వచ్చినట్టుగా మాట్లాడే వ్యక్తులుగా కూడా, అంటే వాళ్ళకన్నా కోపం వస్తే వాళ్ళు మాట్లాడే మాట వల్ల ఎదురు వ్యక్తులు కూడా కోపం రప్పించే వ్యక్తులుగా కూడా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అట్లాగే త్వరగా తొందరపాటుకు పశ్చాత్తాపడుతూ ఉంటారు, వాళ్ళకనుక ఏదైనా కోపం వచ్చి ఏదైనా మాట్లాడితే కనుక తొందరగా పశ్చాత్తాపడి రియలైజ్ అవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క తప్పులు కూడా వాళ్ళు తెలుసుకునే వ్యక్తులుగా కనపడే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలంకార ప్రియులు, పరిశుభ్రత అహంభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మేమంత నీట్గా ఎవరు ఉండరు, మేము ప్రతిదీ కూడా చాలా నీట్గా శుభ్రంగా చేసుకుంటాము, ఇతరులు మాకన్నా శుభ్రంగా ఉండరు అనేటువంటి కించిత అహంభావం వాళ్ళు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. గర్వం తగ్గించుకుంటే కనుక సమాజంలో బాగా రాణించే అవకాశాలు ఇక సింహరాశిలో పుట్టిన వాళ్ళలో కనపడతాయి. సుమారు చెప్పిన శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది. విరివిగా డబ్బు ఖర్చు పెడతారు కానీ వాళ్ళని కనుక పొగిడితే కనుక లొంగిపోయి వాళ్ళ కోసం ఏదైనా చేసే వ్యక్తులుగా కూడా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి సింహరాశిలో పుట్టిన వాళ్ళు అక్కడ ఇతర లక్షణాలు కనుక ఉంటే వాళ్ళు కొద్ది కొద్దిగా జీవితంలో మార్పులు చేర్పులు చేసుకుని సుఖవంతమైన జీవితాన్ని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది సుమారు చెప్తున్న శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది. కాబట్టి ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మను మాత్రం ఒకటే మర్చిపోకండి. అలా గంట బొమ్మ ఉన్నప్పటి వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. యూట్యూబ్లోకి కూడా వెతుకోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.